పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. 2000 ఇచ్చిండా? 2000 ఇచ్చారు కేసీఆర్ సార్. పెన్షన్ బియ్యం వచ్చినాయా? బియ్యం ఇచ్చారు. తెచ్చుకున్నావు? 12 కిలోలు వచ్చినాయా? ఎందరు ఉంటారు? మేము ముగ్గురం, 4 గ్రాములు ఉన్నాం. ఎన్ని కిలోలు వచ్చినాయి? ఏమనుకుంటారు? ఏం లేదు సార్, భయపడి ఏమొచ్చిందట? ఏడ్స్ వచ్చింది, అది అంటారు, ఇది అంటారు. ఏమొచ్చిందంటారు? ఏమొచ్చిందంటారు? ఏడ్స్ వస్తుంది, మీరు ఇళ్ళకెళ్ళి అది ఇది అంటారు. ఎయిడ్సా? ఏందో అక్కడికి వస్తుంది, ఇళ్ళకెళ్ళి వెళ్ళకొని అంటారు. వెళ్తుర్రా మరి ఎవరన్నా? వెళ్తుంది, నాకు అంత ఇళ్ళనే ఉన్నారు. ఎవరో నుట్లకో ఇట్లా గోదావరి వాళ్ళు. ఎందుకు వెళ్ళద్దు అంటారు? ఏమైంది అంటారు? ఏమి చెప్పలేదు సార్, చెప్పలేదు. ఇది ఎప్పుడైనా చూసినావా? నువ్వు పుట్టినప్పటి నుంచి తీసుంటది? నేను చూడలేదు సార్. చిన్నప్పటి నుంచి చూడలేదు సార్. ఏమైంది అంటారు ఇప్పుడు అంతా లోకం మీద? చచ్చిపోతున్నారు అందరూ అని చెప్తారు సార్. చచ్చిపోతున్నారు ఎందుకు? ఏమో ఇక మనకు తెలియదు కదా సార్. మరి ఏం చేయమంటారు? ఇంటికనే ఉండరు, బియ్యం గవర్నమెంట్ నుంచి ఇస్తారు, ఇళ్ళనే ఉండరు. ఇంకా భార్య ఉండే సార్, భార్య ఇంత మేయం తెస్తా. అందరూ ఇంట్లోనే ఉంటే ఇక భార్య ఉన్నదని నేను చచ్చిపోతున్నా గవర్నమెంట్. మీ కొడుకు ఏమంటుండు? కొడుకు ఇట్లా ఇంతనే ఉన్నారు. తిని పండుకుంటారు? తింటూరు పండుగరు. మరి వ్యవసాయం? వ్యవసాయం లేదు, వీడే ఉంటుంది. ఆనకాలమే, ఆనకాలమే. ఏమిటోళ్ళు? తెనుగోళం ముదిరాజు. మరి గుళ్ళె మొక్కుతురా? పూజ గీయా? మొత్తగా మొక్కుతున్నాం, పెద్ద మొత్తగా మొక్కుతున్నాం. ఏమని మొక్కిరు? మా ఊరికి ఏది రావద్దని మా దండం పెట్టుకుంటున్నాం. ఏంటి రావద్దు? ఏందో రోగం అన్నమాట. ఏం రోగం? చెప్పలేదు. కెనాల్ అప్పులు వచ్చినాయి. కెనాల్ పని అవుతుందా? కెనాల్ పని అవుతుందా? ఏమని చెప్తారు కదా సార్? నీళ్ళు వస్తాయా? వస్తాయి, మీ దయ ఉంటే వస్తాయి. సరే సార్, మంచిది, నమస్తే.